ఇందాక శ్రీరెడ్డిని ఏదో అన్నారు, శ్రీరెడ్డి చేసిన తప్పు ఏదో అన్నారు. లేదండి, ఈ సినిమాలో నాకు ఒక డైలాగ్ ఉందన్నమాట. ఏంటంటే మనం ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీ బాగాలేదు బాగాలేదు అని అండవు. అండ్ అంటే అందరికీ ఒక సిచ్యువేషన్ వస్తుంది కదా లైఫ్లో, కమిట్మెంట్ అడిగేదో లేకపోతే ఒక మనిషి మనతో తేడాగా మాట్లాడేదో ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్లోనే మనం ఫైట్ చేయాలి తప్ప ఆ సిచ్యువేషన్లో లొంగిపోయి తర్వాత ఫైట్ చేయకూడదు అనేది నేను నమ్ముతాను లైఫ్లో. ఆ టైంలోనే ఫైట్ చేయాలి, ఎందుకంటే నీకు తప్పు అని ఏదైనా అనిపిస్తే ఆ మూమెంట్లోనే నాకు ఇది నచ్చట్లేదు అని నువ్వు వెళ్ళిపోతే ఆ తప్పుకి ఓ అర్థం ఉంటుంది. కానీ తప్పు చేసేసి దాని తర్వాత నన్ను అందరూ వాడుకున్నారు, నన్ను అంతా చేశారు, నన్ను మొత్తం నాశనం చేసేసారు అనే ఒక వాట్ ఎవర్, ఈ ఇండస్ట్రీయే కాదు నేను ప్రతి అమ్మాయికి ఒక మెసేజ్ లాగా ఈ సినిమాలో చెప్తాను, దట్ నీకు ఒక సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు రైట్ ఆర్ రాంగ్ నువ్వు డిసైడ్ చేసుకో, ఆ రోజే డిసైడ్ చేసుకో అనేది చెప్తాను. ఆ స్టేజ్లో ఎవరైతే ఉన్నారో, శ్రీరెడ్డి ఒకటి రెండు సినిమాలు చేసే టైప్లో ఆవిడ చెప్పిన మాటలు ఎవరు అంటారా ఇప్పుడు అంటారా? స్టేజ్లో చెప్తేనే ఆ వాయిస్ వినపడుతుంది తప్ప, ఇప్పుడు నాకు ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ వచ్చో లేకపోతే ఎవరో వచ్చేసి నన్ను వాళ్ళు ఇచ్చేసారంటే రెగ్యులర్ ప్యాటర్న్ లో వెళ్ళిపోతుంది అది. ఒక స్టేజ్ మీరు ఎవరైనా కామెంట్ చేశారనుకో సెన్సేషన్ అవుతుంది. నేను నా ప్రాబ్లం ఏంటంటే నన్ను నాకు ఇలా అయిపోయింది, నన్ను ఇలా చేసేసారు అనే కమెంట్సే నాకు జనరల్గా నచ్చవు, ఎందుకంటే నేను నీకు తెలియకుండా నిన్ను ఎవరు ఏమి చేయరు. అండ్ నేను స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే ఏ ఇండస్ట్రీలో అయినా ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా కమిట్మెంట్ నీకు ఇవ్వాలని లేకపోతే నిన్ను అడిగేవాడేవాడు ఉండడు. సో దానికి యాజ్ అ స్ట్రాంగ్ పర్సన్ ఐ వాంట్ స్టాండ్ అండ్ సే దట్ నాకైతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అయినా నేను ఇలా ఉన్నాను కాబట్టి సక్సెస్ వచ్చిందో రాలేదో తెలియదు, కానీ నాకు బలపం అయితే చాలా ఎక్కువ అండి నిజం. మిమ్మల్ని అడిగారండి ఎవరన్నా ఫోన్లు చేసి అడిగారా? ఇప్పుడు కొంచెం భయపడతారు ఈ ఇంటర్వ్యూస్ అని, అంటే కొంచెం అవుట్స్ పోయారే వెళ్ళి చెప్పాడు చెప్పకపోతుంది పేర్లు అన్ని అని మేబీ ఇప్పుడు భయపడతారేమో, కానీ నేను ఎవరో తెలియదు. నేను ఎన్నోసార్లు కొన్ని ఈవెంట్స్కి వరంగల్ అలా వెళ్తే రాత్రి, అంటే ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఐ హ్యాడ్ లైక్ ఒక 20-30 పీపుల్ డ్రంక్ అండ్ అటాకింగ్ మీ అండ్ లైక్ ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరిగాయి. ఏది హైల్ తప్పుకోవడం అంటే ఇంటికి వచ్చి అంటే కమిట్మెంట్ అంటే ఏంటండి? ఫోన్లు చేసి అడుగుతారా? ఫోన్లు చేసి అడుగుతారు, కొన్నిసార్లు ఏమి అడగకుండా చాలా మంచిగా మాట్లాడి కలిసిన తర్వాత వాళ్ళని చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. అంటే సినిమా ఇండస్ట్రీ అని కాదండి, అమ్మాయి అయితే చాలు ఇంకా ఏ ఇండస్ట్రీ అయినా ఐ ఫీల్ లైక్ షీ హ్యాస్ టు ఫేస్ దీ స్ట్రగుల్స్. ఒక 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 యాంగిల్ వస్తుంది అందరిలోంచి బయటికి లేని యాంగిల్ అది కాదండి. ఇప్పుడు కొత్తగా వచ్చే హీరోయిన్స్ పరిస్థితి, మీరు ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నారు, మంచి యాక్టర్స్, మీరు ఇది రూల్ బుక్, ఇది చూడని వాళ్ళ పరిస్థితి కొత్తగా వచ్చే హీరోయిన్స్ కాదు, కానీ ఇప్పుడు లైఫ్ ఇస్ వెరీ డిఫరెంట్ అండి. ఒక 20-30 ఏళ్లతో కంపేర్ చేసుకుంటే